శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మనకు చాలా అవసరం శుభ్రంగా ఉండాలి అంటే రోజుకి కనీసం రెండుసార్లైనా స్నానం చేయాలని చెబుతారు దీనికోసం ఎవరైనా సాధారణంగా ఏం వాడతారు సబ్బు అవును మనం రోజు సబ్బుతోనే స్నానం చేస్తాం శరీరంపై మలినాలను తొలగించుకోవడానికి సబ్బు వాడకం అనేది సర్వసాధారణమైన విషయం అయితే మనం సరైన సబ్బునే వాడుతున్నామా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి ఎందుకంటే చర్మ రక్షణ కోసం నాసిరకం సబ్బులను వాడితే మన చర్మానికే హాని తమ కంపెనీ సబ్బులు వాడితే మంచి రంగు వస్తారని శరీరం నుండి మంచి సువాసన వస్తుందని సబ్బుల కంపెనీ వారు టీవీల్లో యాడ్స్ ఇస్తూ ఉంటారు ఇంకేముంది అందరూ ఆ యాడ్స్ చూసి సబ్బులు కొని ఇంటికెళ్ళి నొరగ వచ్చే వరకు రుద్ది రుద్ది స్నానం చేసి బాడీని వాసన చూసేసుకుంటూ ఉంటారు మార్కెట్లో లభించే సబ్బులలో దాదాపు డెబ్బై శాతం సబ్బులు మన శరీరానికి హాని చేసేవేనని అంటున్నారు శరీరంలోని సహజ సిద్ధమైన తేమను నాసిరకం సబ్బులు తొలగించడంతో చర్మం పొడిబారిపోతుంది అయితే మనం ఖచ్చితంగా సబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అది ఎలాగో తెలుసుకుందాం సబ్బు శుభ్రత దాని వాసనను బట్టి రంగుని బట్టి కాకుండా టీఎఫ్ఎంను బట్టి ఉంటుంది టీఎఫ్ఎం అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్ అది ఎంత ఎక్కువగా ఉంటే సబ్బుకు అంత శుభ్రపరిచే గుణం ఉంటుందని గమనించాలి బిఐఎస్ భారతీయుల ప్రమాణాల బ్యూరో ప్రకారం సబ్బులను మూడు రకాలుగా విభజించారు అవి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ టిఎఫ్ఎం డెబ్బై ఆరు పర్సెంట్ పైన ఉన్న సబ్బులు గ్రేడ్ వన్ అని డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం ఉన్నవి గ్రేడ్ టూ అని అరవై నుంచి డెబ్బై శాతం ఉన్నవి గ్రేడ్ త్రీ అని తెలుసుకున్నాం అయితే ఏ సబ్బులో ఎంత టీఎఫ్ఎం శాతం ఉందో అనేది చాలామంది అడిగిన ప్రశ్న కాబట్టి ఈ వీడియోలో మన భారతదేశంలో వాడే ఏ సోపులో ఎంత టీఎఫ్ఎం శాతం ఉందో తెలుసుకుందాం మొదటగా గ్రేడ్ వన్ సబ్బులు ఈ సబ్బుల్లో టీఎఫ్ఎం ఎనభై శాతం వరకు ఉంది అవి అనుస్పా అష్టగంధ అనుస్పా గులాబ్ జల్ అనూస్పా కేసర్ అనుస్పా కేవడా శాండల్ విత్ ఆల్మండ్ ఆయిల్ మైసూర్ శాండల్ క్లాసిక్ మైసూర్ శాండల్ గోల్డ్ మైసూర్ శాండెల్ మిలేనియం మైసూర్ శాండల్ రెగ్యులర్ వీటిలో టీఎఫ్ఎం శాతం ఎనభై వరకు ఉంది అలాగే నివియాలో డెబ్బై ఎనిమిది శాతం టీఎఫ్ఎం ఉంది ఇక డెబ్బై ఆరు శాతం టీఎఫ్ఎం ఉన్న సబ్బులు అనుస్పా అన్వేత్ పంచామృత్ సింథాల్ లైమ్ ఫెయిర్ గ్లో గోద్రేజ్ నంబర్ వన్ అలోవెరా అండ్ వైట్ లిల్లీ గోద్రేజ్ నంబర్ వన్ లావెండర్ గోద్రేజ్ నంబర్ వన్ లైమ్ అండ్ అలోవెరా గోద్రేజ్ నంబర్ వన్ రోజ్ వాటర్ అండ్ ఆల్మండ్ గోద్రేజ్ నంబర్ వన్ సాఫ్రోన్ అండ్ మిల్క్ గోద్రేజ్ నంబర్ వన్ శాండల్ అండ్ టర్మరిక్ హిమాలయ నర్షింగ్ క్రీమ్ అండ్ హనీ హిమాలయ ప్రొటెక్టింగ్ నీమ్ అండ్ టర్మరిక్ పార్క్ ఎవెన్యూ డబుల్ డియో పార్క్ ఎవెన్యూ ఫ్రెష్నెస్ డియో పార్క్ ఎవెన్యూ లగ్జరీ ఫ్రాగ్నెంట్ సంతూర్ గోల్డ్ యాడ్లీ ఇంగ్లీష్ లావెండర్ యాడ్లీ ఇంగ్లీష్ రోజ్ యాడ్లీ ఇంగ్లీష్ శాండిల్వుడ్ ఇవి గ్రేడ్ వన్ సబ్బులు ఇప్పుడు గ్రేడ్ టూ సబ్బులు చూద్దాం ఇవి టిఎఫ్ఎం శాతం డెబ్బై నుండి డెబ్బై ఐదు వరకు ఉన్నవి వివే లగ్జరీ క్రీమ్ విత్ ఆలివ్ బటర్లో డెబ్బై నాలుగు శాతం టీఎఫ్ఎం ఉంది ఇక డెబ్బై మూడు శాతం ఉన్న సబ్బులు లిరిల్ టూ థౌజండ్ వివేల్ అలోవెరా వివేల్ లగ్జరీ శాండిల్ క్రీమ్ వివేల్ మిక్స్డ్ ఫ్రూట్ ప్లస్ క్రీమ్ వివేల్ రిఫ్రెష్ మాయిశ్చరైజర్ వీటి వరకు డెబ్బై మూడు శాతం వరకు టీఎఫ్ఎం ఉంది డెబ్బై రెండు శాతం టీఎఫ్ఎం ఉన్నవి అనుస్పా ఉత్మాన్ లక్స్ క్రీమీ వైట్ సంతూర్ శాండిల్ అండ్ ఆల్మండ్ మిల్క్ వివేల్ లగ్జరీ క్రీమ్ విత్ షీ బటర్ ఇక డెబ్బై ఒక్క శాతం ఉన్నవి డెటాల్ కూల్ డెటాల్ ఒరిజినల్ డెటాల్ రేడియన్స్ డెటాల్ రీఎనర్జైజ్ డెటాల్ స్కిన్ కేర్ మార్గో ఒరిజినల్ నీమ్ ఎవర్యూత్ లెమన్ జోర్ రోజ్ జోర్ శాండిల్ అండ్ టర్మరిక్ లక్స్ ఫ్రెష్ ఫ్లాష్ లక్స్ పీచ్ అండ్ క్రీమ్ లక్స్ శాండిల్ అండ్ క్రీమ్ లక్స్ షీర్ అండ్ రొమాన్స్ లక్స్ స్ట్రాబెరీ అండ్ క్రీమ్ రెక్సోనా వివేల్ గ్రీన్ టీ విప్రో షికాయ్ ఇవి డెబ్బై శాతం వరకు ఉన్న సబ్బులు ఇక గ్రేడ్ త్రీ సబ్బులు తెలుసుకున్నట్టయితే హమాంలో అరవై ఎనిమిది శాతం ఉంది అలాగే చంద్రికా ఒరిజినల్ అరవై ఐదు శాతం మార్గో గ్లెజరిన్ అరవై నాలుగు బ్రీజ్ ఫ్రెష్ రోజ్ బ్రీజ్ లెమన్లో అరవై మూడు శాతం ఉంది డోయ్ కేర్ అలోవెరా అరవై రెండు డోయ్ కేర్ హనీ అండ్ గ్లెజరిన్ అరవై రెండు శావ్లోన్ సోప్ అరవై ఒకటి ఇక లైఫ్ బాయ్ కేర్ లైఫ్ బాయ్ నేచర్ లైఫ్ బాయ్ టోటల్ మెడిమిక్స్ క్లాసిక్ సాఫ్రోజల్ గ్లెజరిన్ ఇవి అరవై శాతం టీఎఫ్ఎం ఉన్న సబ్బులు అంటే ఇవి గ్రేడ్ త్రీ కిందకి వస్తాయి ఇవి మొత్తానికి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అండ్ గ్రేడ్ త్రీ సబ్బులు మీ చర్మ చర్మతత్వాన్ని బట్టి మీరు గ్రేడ్ వన్ సబ్బులనే ప్రిఫర్ చేయండి అయితే ఇవే కాక కొన్ని మాయిశ్చరైజింగ్ ఆయుర్వేదిక్ సోప్స్ బ్యూటీ మాయిశ్చరైజింగ్ సోప్స్ ఉంటాయి వాటిని బాతింగ్ బార్స్ అంటారు వీటిలో టీఎఫ్ఎం నలభై నుండి అరవై శాతం మధ్యలో ఉంటుంది ఇవి కూడా గ్రేడ్ త్రీ కన్నా కిందికి వస్తాయి ఇక వీటిలో కొన్ని స్కిన్ని చాలా సాఫ్ట్గా చేసిన ఫీలింగ్ని ఇస్తాయి కానీ ఈ బ్యూటీ సోప్ స్కిన్ని అసలు క్లీన్ చేయలేవు అదీ కాక గ్రేడ్ వన్తో పోల్చుకుంటే ఈ సబ్బులు చాలా త్వరగా కన్జ్యూమ్ అయిపోతాయి ఈ బాతింగ్ బార్ సోప్స్ కిందకి వచ్చేవేంటో కూడా తెలుసుకుందాం అనుస్పా హనీ అలోవెరా చంద్రికా గ్లిజరిన్ డోవ్ ఎవరీ యూత్ న్యాచురల్ హైడ్రేటింగ్ ఫ్రూట్ ఫియామో డివిల్స్ మెన్ ఫియామో డివిల్స్ స్పీచ్ అండ్ అవకాడో ఫియామో డివిల్స్ స్కిన్ సెన్స్ లైఫ్ బాయ్ క్లినిక్ కేర్ మార్గో యాక్టివ్ గ్లిజరిన్ మెడిమిక్స్ మాయిశ్చరైజింగ్ మెడిమిక్స్ శాండల్ మైల్డ్ అండ్ కేర్ స్కిన్ గాడ్ పియర్స్ ఆయిల్ క్లియర్ పియర్స్ ప్యూర్ అండ్ జెంటిల్ పియర్స్ సాఫ్ట్ అండ్ ఫ్రెష్ ఇవన్నీ బాతింగ్ బార్ కిందకి వచ్చే సబ్బులు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ సబ్బులు ఎలా పనిచేస్తాయో తెలియాలంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ కార్డ్లో వచ్చే ఎలాంటి సబ్బు వాడాలి అన్న వీడియోని క్లిక్ చేసి అవి ఎలా మన చర్మంపై పనిచేస్తాయో తెలుసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి